Yes1TV యూట్యూబ్ ప్రేక్షకులందరికి నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరడ ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు ఈ మధ్యలో చాలామంది నన్ను ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ అయితే అడిగారండి, సార్ నేను నా వైఫ్తో ఇంటర్ కోర్స్ అయితే పార్టిసిపేట్ చేశాను, నాకు కొత్తగా మ్యారేజ్ అయింది, సో వాళ్ళు సెక్స్లో ఎలా సాటిస్ఫాక్షన్ అయ్యారని నాకు తెలియడం లేదు, సో చెప్పండి సార్ వాళ్ళు సెక్స్లో ఏదైతే ఉందో ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మా జనరల్గా మగవాళ్ళకైతే వీర్యం అయితే పడిపోతుంది, వీర్యం పడిపోయినప్పుడే సాటిస్ఫాక్షన్ అయిపోతారు, బట్ లేడీస్ ఆడవాళ్ళలో సాటిస్ఫాక్షన్ అయ్యారని సెక్స్లో ఎలా తెలుసుకోవడం సార్ చెప్పండి అని కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ వీడియోలో ఏంటి ఎలా అని ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసుకుని యాక్టివేట్ చేసుకుని పోతే వీడియోని పూర్తి చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సెక్స్లో కలిసిన తర్వాత జనరల్గా మగవాళ్ళకైతే వీర్యం పడిపోతుంది, మరి ఆడవాళ్ళకి వీర్యం పడదు కదా, మరి వాళ్ళు ఎలా సాటిస్ఫాక్షన్ అయ్యారు అని ఎలా తెలుసుకోవడం సార్ చెప్పండి, చాలామంది క్వశ్చన్ అయితే అడిగారు, చూద్దామండి. బట్ ఇది స్టడీస్ పరంగా అయితే నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఎప్పుడైనా లేడీస్తో ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారంటే, సో మీరు ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ చేస్తారు కదా, ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఆ వజైనా దగ్గర ఏవైతే ఆ మజిల్స్ ఉంటుంది కదా, సో కండరాలు ఏవైతే ఉందో స్టిఫ్గా అయ్యి మళ్ళీ లూజ్ అవ్వడం, స్టిఫ్గా అయ్యి లూజ్ అవుతూ ఉంటుందండి. సో ఇలా మీరు తెలుసుకోవచ్చు. ఇంకొకటి వాళ్ళకు స్వెట్ ఎక్కువ పట్టడము, సో సెక్స్ ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత వద్దు చాలు ఇంకా ఇలా అయితే చెప్తూ ఉంటారు. సో ఇంకొంతమంది అయితే మీకు నాకైతే సరిపోయింది, మీరైతే చేసుకోవాలనిపిస్తే చేసుకోండి అనేసి కొంతమంది చెప్తుంటారండి. ఇంకొంతమందికి లైట్గా బాడీ షివర్ వచ్చినట్లు ఉంటుందన్నమాట. సో కామన్గా ఇలా అయితే ఉంటుందండి. బట్ కొంతమందికి అయితే ఇది బయటకి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. సో ఇలా మీరు ఉన్నప్పుడు కొంతమంది అయితే లేడీస్ చెప్తారు, నేను సాటిస్ఫాక్షన్ అయ్యాను ఓకే చాలు ఇంకా అనేసి. బట్ కొంతమంది అయితే చెప్పారు కదా, మీరు అలాంటి టైంలో అడిగి తెలుసుకోవడం చాలా చాలా మంచిదండి. ఓకేనా, ఇవి సెక్సువల్ స్టడీసే చెప్తుందన్నమాట, కొన్ని రీసెర్చ్ల ద్వారా ఇది బయటపడిన విషయం అయితే మీకైతే చెప్తున్నాను. సో మీరు ఎప్పుడైతే పార్టిసిపేట్ చేసిన తర్వాత, ఇప్పుడు చెప్పాను కదా, సో వజైనా మజిల్స్ అయితే టైట్గా అవ్వడము, కొంచెం బాడీ షివరింగ్గా వస్తూ ఉంటుంది, స్వెట్ ఎక్కువ పడుతూ ఉంటుంది, ఇంకా చాలు ఇంతటితో చాలు అనేసి కొంతమంది చెప్తుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చేసి మినిమం 14 మినిట్స్ స్టడీస్ రీసెర్చ్ ఏం చెప్తా ఉందంటే మినిమం 14 నిమిషాలు సెక్స్ చేస్తేనే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారని కొన్ని స్టడీస్ అయితే చెప్తా ఉందండి. అంటే కంటిన్యూగా అయితే చెప్తున్నాను. బట్ ఇక్కడ మీరు దీంతోపాటు రొమాన్స్, ఫోర్ ప్లే ప్రీవియస్ వీడియోస్లో చెప్పే ఉంటాను, ఫోర్ ప్లే చేయడము, దెన్ ఆఫ్టర్ సెక్స్ కూడా మీరు ఫోర్ ప్లే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలా చేసినప్పుడు వాళ్ళు కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ అనేది అవుతారు. ఓకేనా, ఎందుకంటే చాలామంది అడిగారు, సో సార్ మా వైఫ్తో కలిసిన తర్వాత మా జనరల్గా మగవాళ్ళు అయితే వీర్యం పడిపోతుంది కదా, మరి ఆడవాళ్ళు సాటిస్ఫాక్షన్ ఎలా తెలుసుకోవడం అడిగారు. సో వీడియోలో చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు యూట్యూబ్ కమెంట్స్ కింద కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యం ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతవరకు నమస్తే.